నెల్లూరు జిల్లా కోవూరులోని పడుగుపాడు స్టౌబీడి కాలనీ దగ్గర గల గురుంషావలి దర్గానందు బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ పండుగలో కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆమెకి ముస్లిం మత పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదర సోదరిమణులందరికీ ఆమె బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా దయతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రశాంతిరెడ్డి ఆకాంక్షించారు. బక్రీద్ ను ప్రతి ఒక్కరూ ఆనందంతో జరుపుకోవాలన్నారు. అల్లా దయతో నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందన్నారు. ఈద్గా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, టీడీపీ నాయకులు అశోక్ రెడ్డి, గోపిరెడ్డి, ఎంపీటీసీ నాగరాజు, షేక్ ఫిరోజ్, నాసిర్, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎంతో పవిత్రమైన బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ పండుగ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ముస్లిం సోదరుల అందరి అండదండలతో ఇంత భారీ మెజార్టీతో కోవూరు నియోజకవర్గం నుంచి నన్ను మీ ఆడపడుచుగా ఆదరించి గెలిపించిన తర్వాత మొట్టమొదట మీతో ఈ పండుగ జరుపుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ పండుగకున్న ప్రత్యేకత మీ పెద్దల్ని స్మరించుకొని దాన ధర్మాలు చేసుకునే గొప్ప పండుగగా అభివర్ణిస్తుంటారు ముస్లిం సోదరులందరూ. ఈ పండుగకి మీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయమని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత మీ అందరూ దానికి సంతృప్తి చెందారని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందుకు ముందుకు మీకందరికీ ముస్లిం సోదర సోదరిమణులకు అందరికీ నేను కోవూరు ఎమ్మెల్యేగా కాకుండా మీ కుటుంబ సభ్యురాలిగా, మీ సోదరిమణిగా, మీకు అన్ని వేళలా అండదండలుగా ఉంటానని చెప్పి మీకందరికీ మరోసారి మాటిస్తున్నాను. మరోసారి ప్రత్యేకంగా కోవూరు నియోజకవర్గ ముస్లిం సోదర సోదరిమణులకి పవిత్రమైన బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గ ముస్లిం సోదర సోదరమణులకు ఈద్ ముబారక్. ఈ ప్రత్యేకమైన పవిత్రమైన బక్రీద్ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మొట్టమొదట నాకు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసినప్పుడు అది రంజాన్ మాసం వచ్చింది. రంజాన్ మాసంలో ఎన్నో దర్గాలకి వెళ్ళి ముస్లిం సోదర సోదరీమణుల వాళ్ళతోటి రంజాన్ ఈవ్లో పాల్గొని అల్లా ఆశీస్సులు వాళ్ళ ఆశీస్సులు అందుకోవడం జరిగింది. ఇప్పుడు తిరిగి వాళ్ళందరి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడికి ఎమ్మెల్యేగా రావడం జరిగింది. కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళకి కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని, ముస్లిం సోదర సోదరి మనందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని, పవిత్రమైన ఈరోజు వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళకి పెట్టుకునే పండగగా బక్రీద్ని చెప్తుంటారు. ముస్లిం సోదర సోదరి మనలకు అందరికీ వాళ్ళ పెద్దల ఆశీస్సులతో పాటు అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముస్లిం సోదరులు ఇక్కడ ఈద్గా అభివృద్ధి గురించి అడగడం జరిగింది. వాళ్ళకి అది తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వీళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసిన అధికారులకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఏ పండుగలు వచ్చినా ఇలాగే ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫిర్ భీ ఆప్కి సిఫత్ రహమాన్ దాఖిల్ అతా ఫర్మా ఐ అల్లా జో మాంగా గయా ఉస్కు భీ అతా ఫర్మా ఐ అల్లా జో లోగ్ గుజర్ చుకే హై ఉన్కి బాల్ బాల్ మగ్ఫిరత్ కర్జ్దార్ హో గయే బే నికాహే లడ్కే లడ్కియోం కే లియే షాదియోం కాన్ సే బచా లే యా అల్లా శైతాన్ సే బచా లే యా అల్లా మే పడే హువే హై సబ్కి దువా కో కబూల్ ఫర్మా జో కుర్బానీ కర్తే హై
یہ نیت تیرے دربار میں پہنچتی ہے پروردگار. جو جو لوگ اس مجمع میں موجود ہیں اے اللہ, گھروں میں خواتین عورتیں موجود ہیں اے اللہ, کسی نے روٹیاں بنائی, کوئی قربانی کی گوشت کے انتظار میں, ماں اے اللہ جو مانگا گیا اس کو بھی عطا فرما. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం గంగోత్సవం, 23వ తేదీ ఆదివారం రథోత్సవం, జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.